हेलो एव्रीवन नमस्ते वेलकम बैक टू मई चैनल एला उन्नारंडी अंदरु बागुन्नारा మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో కార్తీక మాసంలో యూజ్ అయ్యే ఆవు నెయ్యి దీపాలని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. ఇవాల్టి వీడియోలో కార్తీక మాసంలో వెలిగించే 365 ఒత్తుల్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది మా మదర్ చేత చేపించి చూపిస్తున్నానండి. 365 ఒత్తులు చేసుకోవడానికి ముందుగా పత్తిని శుభ్రం చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న కాటన్ వచ్చేసి ప్యూర్ కాటన్ అన్నమాట. మనకి కిరాణా స్టోర్స్లో కానీ గ్రాసరీ స్టోర్స్లో కానీ ఎక్కడైనా ఈజీగా దొరుకుతుందండి. ఇది తెచ్చుకొని దీని లోపల సీడ్స్ అవన్నీ ఉంటే తీసేయాలి. అలాగే ఏమైనా నలకల్లాగా ఉన్నా కూడా తీసేయాలండి. ఈ పత్తి అనేది మనకి సాఫ్ట్గా రావాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా సీడ్స్ కానీ నలకలు కానీ దుమ్ము కానీ ఏమైనా ఉంటే తీసేసి నీట్గా ఫ్లఫీగా చేసుకోవాలండి. చూసారు కదా సీడ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. అలాగే పత్తిలో లైట్గా మనకి నలకల్లాగా గరుగ్గా ఉంటాయండి. అవి కూడా క్లీన్గా శుభ్రం చేసి తీసుకోవాలి. అలా తీయకుండా ఉంటే ఒత్తులు చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందండి. చూసారు కదా మేము తీసుకున్న కాటన్లో ఎటువంటి సీడ్స్ అండ్ డస్ట్ లేకుండా ఈ విధంగా శుభ్రం చేసుకున్నామండి. వన్స్ ఈ పత్తిలో నుంచి గింజలు అవన్నీ శుభ్రంగా తీసేసిన తర్వాత హ్యాండ్తో ఈ విధంగా ప్లఫీ ప్లఫీగా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే దూధ అనేది మనకి సాఫ్ట్గా వస్తుంది, ఒత్తులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా దూదిని ఈ విధంగా చేసుకోండి. ఇలాగ తయారు చేసుకున్న పత్తిని సైడ్కి ఉంచుదామండి. ఇప్పుడు ఒక బౌల్లోకి విభూతిని తీసుకుందాము. కాటన్లో నుంచి మనము ఒత్తులు తయారు చేసుకోవడానికి ఈ విధంగా విభూతి సహాయం తీసుకోవాలండి. ఒక బౌల్లోకి విభూతి తీసుకొని సైడ్కి ఉంచి మన ఫింగర్స్కి విభూతిని అప్లై చేసి ఈ కాటన్ బాల్లో నుంచి ఈ విధంగా దారంలాగా తీసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ వేళ్ళకి విభూతిని పూసుకొని ఇక్కడ మనము పత్తి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దానిలో నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేస్తూ మనము లాగితే దారంలాగా వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఇంకా అన్ని ఒత్తుల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తే ఈజీగానే అర్థమవుతుంది. చూసారు కదా విభూతి ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ పత్తి అనేది సాఫ్ట్గా ఉంది కాబట్టి విభూతి లైట్గా గరుగ్గా ఉంటుంది కదా, సో ఈజీగా మనకి ఒత్తులాగా వస్తుందండి. ఈ విధంగా మనము థ్రెడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న పద్ధతి అమ్మమ్మల కాలం నాటి పద్ధతి అండి. మా అమ్మమ్మ మా అమ్మకు నేర్పించారు, అలాగే మా అమ్మ నాకు నేర్పించారు. నేను ఈ వీడియో ద్వారా మీలో ఎవరికన్నా ఈ పద్ధతి తెలియకపోతే మీ అందరికీ తెలియజేద్దామని చెప్పి వీడియో షూట్ చేస్తున్నానండి. సో చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము కాటన్ థ్రెడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నేను కూడా చేశాను, చాలా ఈజీగా వచ్చింది. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన కాటన్ థ్రెడ్ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు అమ్మ ప్రిపేర్ చేసిన కాటన్ థ్రెడ్ని చేతికన్నా అలాగే ఏదైనా చిన్న అట్ట ముక్క కన్నా చెక్క ముక్క కన్నా ఈ విధంగా 25 వరుసలు వేసుకోవాలండి. కంపల్సరీగా 25 లైన్స్ అనేవి చుట్టుకోవాలి. ఇలా చుట్టుకుంటే మనం కట్ చేసినప్పుడు 50 ఒత్తుల్లాగా ఫామ్ అవుతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ కన్నా ఈ విధంగా చుట్టుకోవచ్చు, లేకపోతే చిన్న అట్ట ముక్క కన్నా చెక్క ముక్క కన్నా ఈ విధంగా పాతిక వరుసలు అనేవి చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకున్న తర్వాత మనము బోత్ సైడ్స్ కట్ చేస్తే 50 ఒత్తులు అనేవి తయారవుతాయి. చూసారు కదా ఈ విధంగా ఒక బండిల్ ఆఫ్ ఒత్తుల్ని తయారు చేసుకోవాలి. ఈ బండిల్లో మనకి 50 ఒత్తుల దాకా ఉంటాయండి. అలాగే ఇలాంటి బండిల్స్ 7 దాకా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే 7 × 5 = 35 కదా, 350 ఒత్తుల దాకా ప్రిపేర్ చేసుకోవాలండి. అలాగే లాస్ట్గా ఒక 15 ఒత్తుల్ని కూడా విడిగా తయారు చేసుకోవాలి. అప్పుడు 365 ఒత్తులు అనేవి తయారైపోతాయి. ఈ ఒత్తులన్నింటిని జోడించి కట్టడానికి ఒక ఒత్తుని సపరేట్గా తయారు చేసుకోవాలండి. అమ్మ చేసిన ఒత్తుల బండిల్స్ని ఈ విధంగా కలుపుతున్నారండి. 100, 200, 300, 350,
15 365 అనేవి తయారైపోయాయి। ఇలాగ తయారు చేసి పెట్టుకున్న 365 ఒత్తుల బండిల్స్ ని వన్స్ హ్యాండ్ తో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి। ఇప్పుడు ఈ ఒత్తులన్నిటిని కలపడానికి ఒక పెద్ద ఒత్తుని తయారు చేసుకొని ఈ విధంగా ముడి వేసుకోవాలి। ఇంతటితో కార్తీక మాసంలో వెలిగించే 365 ఒత్తుల్ని మన సొంత చేతులతో మనమే స్వయంగా తయారు చేసుకోవచ్చుండి। చూశారు కదా ఈ విధంగా ముడి వేస్తే 365 ఒత్తులు అనేవి ప్రిపేర్ అయిపోతాయి। చాలా ఈజీగా ఉంటుంది కదా ఈ ప్రాసెస్। ఇంకా చాలా మంది చాలా రకాలుగా ఈ 365 ఒత్తుల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారండి। కాకపోతే మా మదర్ వచ్చేసి మా అమ్మమ్మ నేర్పించిన పద్ధతిలో చేశారు। ఇక్కడ చూపిస్తున్న పద్ధతి వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి పద్ధతండి। ఇలా తయారు చేసి పెట్టిన 365 ఒత్తుల్ని వెలిగించే ఒక అరగంట ముందు ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టి వెలిగిస్తే చాలా చక్కగా వెలుగుతుందండి। అలాగే నిమిషాల్లో ఈ 365 ఒత్తుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను కదా। ఈ వీడియోలో చూస్తూ మీరు కూడా ఈజీగా చేసేయొచ్చండి। ఫస్ట్ టైం ఎవరైనా చేస్తున్నా కూడా ఈజీగా చేసేయొచ్చు, అంత ఈజీ ప్రాసెస్ అన్నమాట। నేను కూడా ఒక 365 ఒత్తుల బండిల్ అనేది ప్రిపేర్ చేశాను, చాలా ఈజీగా వచ్చిందండి। ఫస్ట్ టైం ఎవరైనా చేస్తున్నా కూడా ఈ వీడియో చూస్తూ చేసేయొచ్చు అన్నమాట। మార్కెట్లో మనకి రెడీమేడ్గా ఈ ఒత్తులు దొరుకుతాయి, కాకపోతే మన ఇంట్లో మనమే సొంతగా మన చేతులతో తయారు చేసి వెలిగిస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి। సో అందుకే మీకోసం అని చెప్పి కార్తీక మాసం స్పెషల్గా ఈ 365 ఒత్తుల్ని మా మదర్ చేత చేంజ్ చూపించానండి। హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో। టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్।